Hi friends, welcome to India Food Channel. Friends, manu ippudu vankaya roi pottu tho rendu rakal koorlu cheskundam. Rendu vankayalu pattukunnarani rendu rakal koorlu ani ankovaddu. Avi 1/2 kg vankayalu teeskochi rendu rakaluga chesesanu. Last daaka skip cheyakunda chudandi friends, rendu rakal koorlu meeku ardhamavutayi. ఇతర ఎక్కడ వడ నన్ను వాడేది ఇతర ఏం వాడి నన్ను అర్ధ ఎరడు కాన్స్ బేకంది అది సెట్ ఆగ్తా ఇలా ఏంటి నాలుగు కాన్స్ అల్లం పేస్ట్ ఇంట్లో చేసి పెట్టుకునింది అయిపోయింది అందుకని ప్యాకెట్ తీసుకొచ్చా. ప్యాకెట్ అంత టేస్ట్ ఉండదు కానీ ఏం కాదా, ఇంకా అవసరానికి అన్నట్టు ప్యాకెట్ తీసుకొచ్చి వేసేస్తున్నా. అల్లం తల్లి టేస్ట్ బా ఎంత చక్కదానంగా ఉందో చెప్పలే. అసలు అంతేం అనిపించదు, ఇంకేం చేయాలి. అది కొంచెం పచ్చివాసన పోయేదాకా వేయించేసుకున్నాం. ఎర్రగడ్డలు బాగా వే పెద్ద ఎర్రగడ్డ కట్ చేసి వేసానన్నమాట. ఎర్రగడ్డ బాగా వేగిపోయింది, అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటాలు, ఇవి ఒక 2 టమాటాలు తీసుకున్నానమాట. ఇది కూడా గుజ్జు గుజ్జుగా వేయించేసుకోవాలి. వేగేటప్పుడు కొంచెం పసుపు వేసుకుంటే కొంచెం పసుపు కూరకు సరిపడా ఉప్పు చూసుకొని వేసేసుకుంటే అయిపోద్ది. దీంట్లోనే వంకాయలు కూడా వేస్తున్నాను. వంకాయలు ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. కట్ చేసి ఉప్పు నీళ్ళల్లో కూడా వేసాను అన్నమాట. తర్వాత వచ్చి కొన్ని టమాటాలు, కొన్ని అంటే ఒక 2 టమాటాలు చిన్నవి గుజ్జులాగా కూడా చేశాను, అంటే బాగా గుజ్జు వస్తుందని. బాగా గుజ్జు వస్తుందని దీన్ని బాగా మగ్గనిద్దాం. వంకాయ బాగా మగ్గుతా ఉంది.
వంకాయ టమాటా బాగా మగ్గుతుందన్నమాట. బాగా మగ్గనిచ్చేసి ఉప్పు పసుపు వేసాము, ఇంకా కారం ధనియాల పొడి వేయలేదు దీంట్లో. వేస్తాను కారం ఒక స్పూన్ వేసేస్తున్నా. కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది నా ఉద్దేశం. కొద్ది కరివేపాకు, కరివేపాకు ఎప్పుడు మర్చిపోయి లాస్ట్లో వేస్తుంటాను. కొద్దిగా చికెన్ మసాలా పౌడర్, కొద్దిగా గరం మసాలా పౌడర్, ఒక్కటి తీస్తే నాలుగు పడితే దొరికింది. ధనియాల పొడి ఒక అర టీ స్పూన్ ఉన్నది వేస్తాను. ప్యాకెట్ ఉందని కనబడినా చాలు ప్రస్తుతానికి. వచ్చింది ధనియాల పొడి, దొరికింది ధనియాల పొడి. ఇంకొక అర టీ స్పూన్ వంకాయలు బాగా మగ్గిపోయాయి. మగ్గిపోయిన తర్వాత వీడు ఆన్ చేశాను అనుకున్నాను, ఆన్ చేయడం మర్చిపోయాను. సారీ. దీంట్లో వచ్చి కారం ఒక టేబుల్ స్పూను, ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, అర టేబుల్ స్పూన్ వచ్చి గరం మసాలా, అర టేబుల్ స్పూన్ వచ్చి చికెన్ మసాలా వేసాను అనమాట. అది మిస్ అయ్యాను వీడియోలో వేయడం, సారీ, గుర్తుపెట్టుకోండి. తర్వాత అదంతా వేగినాక నీళ్ళు, ఇది వచ్చి క్లీన్ చేసుకున్న రొయ్య పట్టు అన్నమాట. బాగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్య పట్టు వేసేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఇంతకుముందు చేసిన వీడియోలో ఎలా క్లీన్ చేసుకోవాలని ఉంది, కావాలంటే చూడండి. తెలియని వాళ్ళు అంటే మళ్ళీ క్లీన్ చేసి చూపించలేదు అని తెలియని వాళ్ళు అడుగుతారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నాను. తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదనుకుంటా. ఇంకా దీనికి వృత్తంగా ఉడకనిచ్చేస్తే కూర సరిపోతుంది. అంతే, దీన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనిస్తే అయిపోద్ది అన్నమాట. ఫస్ట్ కొంచెం పెద్ద మంట పెట్టేసి తర్వాత సిమ్లో పెట్టేసి ఉడుకుతూ ఉంది వంకాయ కూర, మూత పెట్టేస్తున్నాను. మన వంకాయ రవి పొట్టు కూర రెడీ అయిపోయింది. ఒకసారి ఉప్పు చూసుకొని ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడు వేసేసుకుంటే అయిపోద్ది. నేనైతే మితంగానే వేస్తాను, ఎప్పుడన్నా ఒకసారి మిస్టేక్ అవుతుంది, నాకు కూడా అవ్వకుండా ఏమి ఉండదు, అప్పుడు నేను కూడా చూసే వేసుకుంటాను. మన కూర అయిపోయింది, రొయ్యపట్టు వంకాయ కూర. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి,
అలాగే ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు మీకు చాలా చాలా ధన్యవాదములు. థ్యాంక్ యూ సో మచ్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మన వంకాయలు రొయ్యలేసి చేసాం కదా, అలా అందరికీ ఇష్టం ఉండదు, కొంతమందికే నచ్చుతుంది, కొంతమందికి ఏంటంటే పులుపు తినే వాళ్ళకి అలా తినడం ఇష్టం లేదు అనుకుంటే ఇట్లాగా కొద్దిగా చింతాకు పొడి ఉంటుంది కదా, చింతాకు పొడి వేసేసుకొని మనం ఒక 4-5 స్పూన్లు కానీ చింతాకు పొడి వేసేసుకున్నాం అనుకోండి, పుల్ల పుల్లంగా ఇంకా సూపర్ ఉంటుంది. అంటే పులుపు ఇష్టం లేని వాళ్ళు వచ్చి చింతాకు పొడి వేసుకొని అవసరం లేదు. పులుపు ఇష్టము అట్లాగా కొంచెం మసాలా కూరలు ఇష్టం లేదు అనుకున్న వాళ్ళు ఇట్లాగా చింతాకు పొడి ఒక 4-5 స్పూన్లు ఇంట్లో ఎలాగో స్టాక్ పెట్టుకుంటారు ఆంధ్రాలో, ఆ చింతాకు పొడి కానీ వేసుకుంటే ఇంకా సూపర్ టేస్ట్ అదుతుంది. అది కూడా బాగుంటుంది, చింతాకు పొడి వేయకముందు కూడా బాగుంటుంది, కానీ పులుపు తినే వాళ్ళకి అది కొంచెం ఎగుటు అనిపిస్తుంది. అందుకని నేను రెండు రకాలు చూపిస్తున్నాను అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.